నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో వైభవంగా జరిగిన విజయదశమి వేడుకలు शनिवारं तो मुगिसिन वीणा अवार्ड्स नाटक उत्सवालु तेनाली नियोजकवर्ग प्रजलकु माजी मंत्री टीडीपी सीनियर नेता आलपाटी राजेंद्र प्रसाद विजयदशमी शुभाकांक्षलु तेलिपारु चेडु मीद मंचि दुष्ट शक्तुल मीद दैवशक्ति साधिंचिन विजयानिकि प्रतीकगा जरुपुकुने पंडुग दसरा पंडुग अनि नियोजकवर्गंलोनि अन्नि वर्गालकु चेंदिन प्रजलु अष्टैश्वर्यालतो तो, आयुरारोग्यालतो तो, पाडि पंटलतो तोलतोगालनि आ दुर्गादेविनि प्रार्थिस्तुन्नट्लु चेप्पारु तेनाली नियोजकवर्ग प्रजलंदरिकी कूडा दसरा शुभाकांक्षलु ఈ దసరా సందర్భంగా దాదాపు 9 రోజులు ప్రతినిత్యం పూజలు 9 రోజులు కూడా 9 అలంకారాలతో అమ్మవారిని అనేక రూపాల్లో భక్తులందరికీ దర్శనం ఇచ్చేలాగా ఎన్నో కార్యక్రమాలు మన ప్రాంతంలో నిర్వహించుకోవడం అనేది మనందరికీ తెలిసినటువంటి అంశం ఇది ఒక అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నటువంటి నిర్వాహకులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి అందరికీ కూడా ఈ సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెనాలిలో జరుగుతున్న వీణా అవార్డ్స్ నాటక ఉత్సవాలు శనివారంతో ముగిశాయి కళల కానాచి మరియు వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న ఈ నాటకోత్సవంలో భాగంగా గత 5 రోజులుగా ప్రదర్శించిన నాటకాలు నాటికలు శ్రోతలను అలరించాయి 5వ రోజు వెలగలేరు థియేటర్స్ ఆర్ట్స్ వారి హరిలో రంగహరి సమకాలీన సాంఘిక పద్య నాటక ప్రదర్శన జరగగా సాయంత్రం కళానికేతన్ వీరన్నపాలెం వారి ఋతులేని కాలం సాంఘిక నాటక ప్రదర్శన జరిగింది కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాటికల ప్రదర్శన అనంతరం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం మరియు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించారు కళకు ప్రజలు మెచ్చి ఇచ్చిన కానుకలు తీసుకోవడం అదే తప్పట తన ప్రతిభ సంపాదించుకున్నది తన కుటుంబం కోసం తీసుకెళ్ళడంలో తప్పే ఉంది సుధా మీరిద్దరు అనవసరంగా వాదనాడుకుంటున్నారు కానీ అతను అసలు ఈ నల్లాడు హరిదాసుగా ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు వచ్చి ఏం పాముకుంటున్నాడు పిల్లలకు ఏం మూట కట్టుకుని తీసుకుని వెళ్తున్నాడు ఒక్కసారినా ఆలోచించారా అసలు అర్థం చేసుకున్న ప్రయత్నమైనా చేశారా మీరు కొట్టేశు మీ మోటల్ గట్టి చూపించండి వాళ్ళకి ఏం మోట కట్టుకొని తీసుకొని పోతున్నారు పోని లేను బాబు ఆడేదో తెలియని మాట్లాడుతున్నారు నేను అనేది అదే కోటేశు నాది వెళ్ళదు సరే మీ ఓరు బిడ్డ పిల్లలు అసలు ఏం చేశారో చెప్పొచ్చు కదా ఒకరి మెప్పు కోసం పేరు ప్రతిష్టల కోసం చెప్పరు బాబు వాళ్ళు ఎప్పుడు అంతే ఇప్పుడు ఇప్పుడే కాదు ఎలా వచ్చారో అలారా వెళ్తారు తప్పితే వాళ్ళు ఆశించేది ఏమీ ఉండదు ఆశించేది కూడా ఏమీ ఉండదు మన వాళ్ళు ఏం చేస్తారు మాస్టర్ వాటితో అన్నదానం నిర్వహిస్తారు అన్నాడు పేద సాధులు పాఠశాలలు ఎంతో మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తృప్తిగా భోంచేసి వెళ్తారు అన్నదానం చేయగా ఇంకా ఏమైనా మిగిలితే వాటిని పాఠశాలకి పేదలకు కూడా పంచిపెడతారు ప్రతి సంవత్సరం కన్నుమ తర్వాత 2వ రోజు ఈ మహా కార్యక్రమం జరుగుతుంది నిన్ననే ఎంతో వైభవంగా జరిగింది నేను మంజు కూడా ఎల్పికి వెళ్ళాను మాట చెప్పలేని మాస్టర్ చెప్తే నేను కూడా వచ్చాను కదా చెప్పడానికి మీరు ఎక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అని సిటీకి పోయారు కదా అయినా ఇలాంటి పనులకు మీరు ఎక్కడ వస్తారు तेरी वजह से मैं संभल के अपने
సాంఘిక పద్య నాటకాలు సాంఘిక నాటకాలు సాంఘిక నాటికలు దాదాపుగా 20 ప్రదర్శనలు 6వ తారీఖు నుంచి ఇప్పటిదాకా జరుగుతూ వచ్చాయి। ఈ రోజున మా నాన్నగారి పేరిట ఏర్పాటు చేసినటువంటి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కార ప్రదానోత్సవంతో పాటుగా బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది। ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు ఆలపటి రాజాగారు వస్తున్నారు, అలాగే రంగనాయకులు గారు ఇంకా పలువురు రాజకీయవేత్తలు పాల్గొంటారు ముఖ్య అతిథులుగా। ఈ 6 రోజులు కూడాను అద్భుతమైనటువంటి ప్రేక్షక ఆదరణతో చాలా అద్భుతంగా జరిగిందండి ఈ కార్యక్రమం। ఒక రంగస్థల దసరా లాగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కనారిలో ఈ పండుగ ఈ వేడుక జరుపుకుంటున్నారు। చాలా హ్యాపీగా ఉంది, అద్భుతమైనటువంటి ప్రదర్శనలు వచ్చాయి। అటు పంచ నాటకాలు కానివ్వండి, నాటకాలు కానివ్వండి, నాటికలు కానివ్వండి, చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి కళాకారులు పార్టిసిపేట్ చేయటం, వాళ్ళ కళారూపాన్ని తెనాలిలో ప్రదర్శించడం జరిగింది ప్రేక్షక ఆదరణతో, అలాగే మీడియా సహకారంతో, పెద్దల సౌజన్యంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగిందండి। 10 సంవత్సరం ఇలా జరుగుతూనే ఉంటుంది। ఆదరిస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। శ్రీ షిర్డి సాయి అనుగ్రహ పీఠం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు। శ్రీ శ్రీ సాయి గురుజీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలలో భాగంగా చివరి రోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన అభిషేకం వైభవంగా నిర్వహించారు। అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు। ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు చండీ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు। కార్యక్రమంలో మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతశ్రీ, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। తెనాలి నందులపేటలోని వజ్రాల వారి వీధి శ్రీ శిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు దేవి శరణావర్తలు అత్యంత వైభవపేతంగా చక్కగా అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడుచున్నవి। కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయదశమి మహాపర్వదినాన అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరి దేవగా ఎంతో దర్శనమిస్తున్నారు। మరి ఈరోజు అమ్మవారిని ఎంతో విశేషంగా చక్కగా ప్రాతకాలం అమ్మవారికి గురుదేవుల యొక్క చేతుల మీద ఉండగా అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలు, అదేవిధంగా అమ్మవారికి విశేషంగా పుష్పయాగ కార్యక్రమాలన్నీ కూడా బాబా గురుదేవుల చేతి మీద ఉండగా మహానివేదన కార్యక్రమాలు, అదేవిధంగా మంగళహారతి నీరాజ కార్యక్రమాలన్నీ కూడా భక్తితో శ్రద్ధతో ఎంతో అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడినవి। అదేవిధంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా వేలాది మంది భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। భక్తులందరూ కూడా విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించినారు। బాబా గురుదేవుల యొక్క ఆశీస్సులు పొంది బాబా గురుదేవుల అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందినారు। పట్టణంలో వైభవంగా విజయదశమి వేడుకలను నిర్వహించారు। బోస్ రోడ్ లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి। 10వ రోజు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు పుష్పశయని దేవిగా మరియు రాజరాజేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు। పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు। బోస్ రోడ్లో వేయించినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి దేవస్థానంలో దేవీ శరణ నవరాత్రి మహోత్సవాల భాగంగా ఈ రోజున 10వ రోజు విజయదశమిని పురస్కరించుకొని శ్రీ వాసవి అమ్మవారు శ్రీ పుష్పశయ్యాదేవిగా
अलागे राजराजेश्वरी अम्मवारी निज रूपमु राजराजेश्वरीगा कोलुदीरी उन्नारु मरी अम्मवारी प्रीतिगा ई रोजुन విజయాలు చేకూర్చాలని చెప్పేసి యొక్క సమస్త మానవాళికి కూడా సమస్తము అంతా కూడా జయం కలగాలని చెప్పేసి ఎటువంటి ఉద్రోగములు కూడా లేకుండా అమ్మవారికి ప్రీతిగా చండి హోమాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మహామంగళ పూర్ణావతి కూడా జరుగుతూ ఉన్నది మరి ఈ రోజున శమి పూజాది కార్యక్రమం సాయంకాలము 6 గంటలకు జరుగుతుంది తర్వాత 7 గంటలకు అమ్మవారి పురవేదుల్లో చక్కగా సువర్ణ వేషధారణతో దుర్గాదేవి అలంకారంతో పురవేదుల్లో అమ్మవారి దర్శనమిస్తారు అదే విధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానమందు జరిగిన 38వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు 10వ రోజు అమ్మవారు పుష్పశయని దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా 10వ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు 10వ రోజు అమ్మవారిని పుష్పశయని దేవిగా అలంకరించి విశేష పూజలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు గణపతయ ఇదం నమః మీ మీయ యని ఊర్లల ప్రాణ గణపతి కుమారం స్వాహ ఓం గణనాం ప్రాగ గణనాం ప్రాగ గణపతి కుమారం భక్తులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారి చివరి రోజు పుష్పశయని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈరోజు ఉదయం 8 గంటల కుంకుమార్చన కార్యక్రమాలు కూడా పూర్తయినాయి అదేవిధంగా ఇప్పుడే చండీ హోమం నవగ్రహ హోమం మహామృత్యుంజయ హోమాలు కూడా మొదలైనాయి అదేవిధంగా సాయంత్రం అమ్మవారికి సెమీ పూజా కార్యక్రమం మరియు మహారతుల కార్యక్రమాలు కూడా జరుగును కావున 50 మంది భక్తులు ఈరోజు అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము మరి ఆయన చిత్తయ్యా శిరస్సులో
श्री बाला त्रिपुर सुंदरी समेत चंद्रमौलीश्वर स्वामी वारी देवस्थान में విజయదశమి దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని గత 9 రోజుల పాటు కూడా అమ్మవారు విశేషంగా అవతారములు అలంకారములు చేసుకొని అందరికీ దర్శనం ఇచ్చినది. ఇవాళ విజయదశమి మహాపర్వ దినం పుష్పశయ్య అలంకారంలో అమ్మవారి దర్శనం, సాయంకాలం శమి పూజా మహోత్సవం, అలాగే 6 గంటలకు గ్రామోత్సవం కార్యక్రమం ఉంటుంది. యావత్తు భక్తులందరూ కూడా వచ్చేసి పాల్గొని ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ. ఇది మారీస్పేట బాలా త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవీ నవరాత్రులు ప్రారంభించి 9వ రోజు, మరి 9వ రోజు విశేషం ఏంటంటే అమ్మవారు ఈ 8 రోజులు రాక్షస సంహారం చేసి నేడు సంతోషంతో ఉయ్యాలలో ఊగుతున్నది. ఈ చిత్రీకరణ మా ఆలయ పూజారైన పణిగారు బాగా చిత్రీకరించారు. వారికి ఆ దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సాయంత్రం 5 గంటలకి సెమీ పూజ కార్యక్రమం ఉంది, 6 ఊరేగింపు రథోత్సవం ఉంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరిగేటువంటి దసరా మరియు శ్రీ షిరిడి సాయిబాబా పుణ్యతిథి మహోత్సవాల సందర్భంగా ఈ మందిరము పూర్వ సంప్రదాయాన్ని అనుసరించి దసరా పుణ్యతిథి కార్యక్రమాలను కలిసి 3వ తారీఖు కలిసి స్థాపన చేయడం జరిగింది. అదే రోజు గురువారం రావడం చేత సాయంత్రం పల్లకీ ఉత్సవం కూడా మేళతాళాలతో వైభవపేతంగా జరపబడింది. 7, 8, 9 మూడు రోజు సోమ మంగళ బుధవారాలు కూడా ఈ 13వ తారీఖు జరిగిన అన్నదాన కార్యక్రమం నిమిత్తము భిక్షా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. భక్తుల సహాయ సహకారాలతో 13వ తారీఖు మెయిన్ ముఖ్యమైనటువంటి రోజు బాబా మహాసమాధి చెందిన రోజు, అంటే ఏకాదశి గడియలు వచ్చిన తర్వాత బాబా మహాసమాధి చెందారని చరిత్రలో చెప్పబడింది. దాని ప్రకారంగా మందిర పూర్వ సంప్రదాయం అనుసరించి ఏకాదశి గడియల్లోనే మందిరం అంతా శోభాయమానంగా పూలతో అలంకరించబడి ఆ రోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో 13వ తారీఖు ఉదయం పురవీధుల్లో బాబా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఊరేగింపు అనంతరము 11, 11 ఆ ప్రాంతంలో భక్తులందరికీ బాబా అన్నప్రసాదము వితరణ చేయబడుతుంది. పట్టణ రామస్వామిపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం నందు శ్రీ అష్టలక్ష్మి సహిత దుర్గాదేవి శరణవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. విజయదశమి రోజున విజయలక్ష్మిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. పేరం సంజీవరెడ్డి, వరలక్ష్మి, విగ్రహదాతలు జలగం రాఘవ, నాగరాజకుమారి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ట్రస్ట్ ఈవిఎన్ మల్లేశ్వరి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక రామస్వామిపేటలో వేయించేసుకున్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో శరణవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజున విజయదశమి సందర్భంగా అమ్మవారు ఇక్కడ వైష్ణవాలయం కనుక అష్టలక్ష్మీ సై దుర్గాదేవి నవరాత్రులుగా కొలవబడుతూ ఉంది. ఈ రోజున అమ్మవారు
విజయదశమి రోజు విజయలక్ష్మీదేవిగా అవతారం దాల్చి దర్శనమిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా చక్కగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజా కార్యక్రమంలో ఉదయం నుంచి కూడా విశ్వక్షేమ పూజ పుణ్యాహం, అలాగే అమ్మవారికి విశేషంగా పంచామృత స్నపన మంగళ ద్రవ్యాలతో స్నపన, తానంతరం పూర్ణావధి కార్యక్రమం, విజయలక్ష్మి అమ్మవారికి విశేషమైన ప్రసాదాలతో నైవేద్యం, ఆరతి మంత్రపుష్పాలు జరిగినాయి. ఈ రోజున ఈ కార్యక్రమాలంతా కూడా దగ్గరుండి ఆ యొక్క స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షణ పొందినటువంటి దంపతులుగా పీర సంజీవిరెడ్డి గారు, ధర్మపత్ని వరలక్ష్మి దంపతులు సహకుటుంబం కూడా ఈ పూజలో పాల్గొన్నారు. అలాగే విగ్రహం దాతలు జలగం రాఘవ, నగరాజకుమారి దంపతులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు. దేవీ నవరాత్రులు ఈ 9 రోజులు అమ్మవారు పూజా కార్యక్రమాలు అన్నీ వైభవంగా జరుపుకున్నాము. అలాగే 34వ వార్డు ప్రజలందరూ భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలతో అమ్మవారు కటాక్షించాలని, సాయంకాలం బతికమ్మ మహోత్సవం కూడా చేస్తూ ఉన్నారు. అందరికీ బతుకమ్మ నిమజ్జనం సాయంకాలం బతుకమ్మ ఆడి బతుకమ్మ నిమజ్జనం కూడా ఈ బాలాజరాపేట శ్రీ పట్టాభిరామ దేవస్థానంలో జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి 34వ వార్డుకు సంబంధించిన వాళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా అందరూ కోరుకుంటా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో వైభవంగా జరిగిన విజయదశమి వేడుకలు. శనివారంతో ముగిసిన వీణా అవార్డ్స్ నాటక ఉత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.